రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అమరావతిలో ఉన్న నిర్మాణం అవుతున్న రాజధాని పనులు ప్రస్తుతానికి ఆగిపోయాయి. అయితే మొన్న మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో చేసిన ప్రకటన కలకలం రేపింది. అలాగే అదే రోజు విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగాయి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ లేని ప్రాంతాల్లో ఎలా రాజధాని నిర్మిస్తారని కేంద్రం ఆరాధిస్తే పరిస్థితి ఏంటి అని ఆయన చేసిన ట్వీట్ కూడా సింక్ అవడంతో ఒక రకమైన కలకలం రేగింది. ఇది ఆల్రెడీ వైసీపీ హిడెన్ ఎజెండాలో ఉన్న భాగాన్ని బయటికి తీశారు వీళ్ళు, రాజధాని తరలిస్తారనే రకంగా మీడియాలో కథనాలు వచ్చాయి, చర్చలు వచ్చాయి. అలాగే విపక్షాలు గట్టిగానే దాని మీద రియాక్ట్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు, ఇతర పార్టీలు రియాక్ట్ అయినాయి. అయితే నిన్నటికి సిచ్యువేషన్ మారింది. బొత్స సత్యనారాయణ గారు ఎక్కడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. విజయసాయిరెడ్డి గారు దాని గురించి చర్చ అనవసరం అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఢిల్లీలో. రాజధాని మార్పు సంబంధించి అసలు అలాంటి చర్చ లేదు, మేము అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదు, నిర్ణయమే తీసుకున్న దాని మీద చర్చ ఏంటి ఊహాగానాలతో బేస్ చేసుకుని ఆ చర్చే అనవసరం అని చెప్పి ఆయన దాన్ని కొట్టిపారేశారు. మరొకవైపు ఇంకొక అడుగు ముందుకేసి అబ్జర్వేషన్ చేస్తే రవి గారు మీరు గమనించాలి, మొన్న బొత్స సత్యనారాయణ గారు అంత ఇదిగా దాని మీద మాట్లాడిన ప్రకటన ప్రెస్ కాన్ఫరెన్సు సాక్షి పేపర్లో రాలా అంటే అందులో వాస్తవం లేదని మనం అనుకోవాలి. అంతే కదా, వాస్తవం అంటే బ్యానర్ ఐటమ్ అది ఏ పేపర్కైనా. అందులో వాళ్ళ అధికార పత్రికలో అది వార్త రాలేదు అని అంటే దాన్ని అధికారికంగా వాళ్ళు వ్యతిరేకించినట్టు లెక్క. అంటే ఇటు ప్రభుత్వము వైసీపీ పార్టీ సాక్షి దాన్ని ప్రచురించలేదు, మరోవైపు విజయసాయిరెడ్డి గారు అసలు ఎక్కడా కూడా ప్రస్తావన లేని నిర్ణయం లేని ఊహాగానాల మీద చర్చ అనవసరమని వీరు పార్టీ వైపు నుంచి చెబుతుంటే అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు చాలా ఏకపక్షంగా మారిస్తే ఊరుకోం, బీజేపీ చూస్తూ ఊరుకోదు అని బీజేపీ మాట్లాడడం, భూములు రైతులు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు కాబట్టి ఏకపక్షంగా మార్చొద్దు అని బీజేపీ నాయకుడు సుజనా చౌదరి మాట్లాడడం, ఈ మార్పు కేంద్ర పరిధిలోకి రాదు ఇది అనేది కిషన్ రెడ్డి గారు చెప్పారు, అది వేరే మాట. తర్వాత రెండు రోజుల్లో దీని మీద పిలుపునిస్తాను, ఈ వరదలు ఈ ముంపు ప్రాంతాల మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడడం. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏమో తుగ్లక్ చర్య అవుతుంది ఒకవేళ అలాంటి నిర్ణయం మారిస్తే, రాజధాని మారిస్తే అని చెప్పిన మాట. నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ గారు చేసిన స్టేట్మెంట్, దొనకొండలో పెట్టాలనుకోవడం రాజధాని పెట్టాలనుకోవడం తెలివి తక్కువ పని అవుతుంది, తీసుకొచ్చి తిరుపతిలో పెట్టండి, ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మం గారు చెప్పారు తిరుపతి ఎప్పటికైనా రాజధాని అవుతుంది కాబట్టి ఆయన మాటలు నిజం చేయండి తిరుపతిలో పెట్టి అని ఆయన మాట్లాడు. సో ఇదంతా చూస్తుంటే ఇట్స్ ఫన్నీ గేమ్ లాగా అయిపోయింది. ఒకటి, బొత్స సత్యనారాయణ ప్రకటన మాత్రం సాక్షి క్యారీ చేయకపోవడం అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ఆసక్తికరమైన అంశం. రవి గారు ప్లీజ్. అంటే నడుస్తుందేమనుకొని దీంట్లో శాడిజం కనిపిస్తుంది, శాడిస్టిక్ ప్లెజర్ కనిపిస్తుంది. ఇందాక మనం పీపీఏలు అవి ఇవి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కాంట్రాక్టర్లు బిజినెస్ పీపుల్ వాళ్ళే ఇన్వాల్వ్ అయినారు. అమరావతి గురించి మనం మాట్లాడినప్పుడు భూములు ఇచ్చిన రైతులు, చుట్టుపక్కల ప్రజలు, విడిపోయిన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఇది అంతా ఉంది. బొత్స సత్యనారాయణ ప్రకటన ఇవ్వలేదు సాక్షి, నేను కూడా గమనించాను. ఒక చిన్న డబుల్ కాలం స్టేట్మెంట్ వరద బాధితుల వరకే ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు, రాజధాని ప్రస్తావన అసలు చేయలేదు. నిన్న అంబటి రాంబాబు తన అధికారిక దాంట్లో మా ప్రణాళికలో లేదు కదా మేము ఎందుకు అనేది. అయితే మునకా ప్రాంతాలు అక్కడ కట్టడంలో ఏ ఇబ్బంది అవి నిజం, అమరావతి మీద నేను కూడా అధ్యయనం చేశాను కదా, దాని మీద శివరామకృష్ణన్ కమిటీ అవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం ఎందుకో వాడిని సెపరేట్ ఇష్యూ, అది బేఖాతర్ చేసి అక్కడ వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ అమరావతి నుంచి అమరావతి రాజధాని నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో బలపరిచారని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏకగ్రీవంగా అమరావతిని రాజధాని ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఆ రోజు మాత్రం, వ్యతిరేకిస్తున్నారు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. కనీసం ఇతరులు రాయలసీమ ఉత్తరాంధ్ర తీదన్నారు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ, అది కూడా ఏమనలేదు. వాళ్ళు దీనికే కట్టుబడ్డారు. కాబట్టి దీని మీద శృతి మించినటువంటి చర్చ చాలా మంది నాకు విపరీతంగా ఫోన్లు అంతకుముందు నుంచి అసలు ఎన్నికల ప్రచారంలోనే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఏంటంటే మచ్చడు అబౌట్ నథింగ్ అంటాం కదా ఇంగ్లీష్, అలా అనుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇది. అనవసరంగా బొత్స సత్యనారాయణ గారు చేసిన ఒక కెలుకుడు కార్యక్రమం ఉందే దాంతో అంతా రేగింది. తర్వాత వెనక దగ్గర లేకపోతే ఇది చేశారు తెలియదు. అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం నన్ను పూర్తి చేయండి, వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే ఈ పార్టీ వస్తే రాజధాని ఇక్కడ నుంచి మార్చేస్తారు అని ఒక ప్రచారం నడిచింది వాస్తవం. అయిన తర్వాత కూడా ఆ ప్రమాదం ఉందని జనంలో కూడా చాలా మంది అడిగారు కదా, మిమ్మల్ని కూడా చాలా మంది అడిగి ఉంటారు ఈయనేమైనా చేస్తారని. ఒకటి జగన్మోహన్ రెడ్డి అంత రాజధాని మార్చేసి ఇప్పుడు మళ్ళీ అంత రిస్క్ తీసుకొని ఇంకో చోటు
సభ్యులుగా అంత చేసేది కాదు, రెండవది కట్టుబడి కూడా ఉన్నాడు, మూడవది శాసనసభలో బలపరిచింది దాని నుంచి, మూడవది దొనకొండ అని అప్పుడు ఎప్పుడో వచ్చింది అక్కడ భూములు ఉండొచ్చు, దానికి ఏం చేస్తారనేది వేరే విషయం. దాన్ని దీన్ని పెట్టి కథనాలు వండడానికి ఇది పనికి వస్తుంది, కానీ ఒక రాష్ట్ర రాజధానిని అంత సులభంగా మార్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ లాంటి విషయంలో లేదు. జరిగింది, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాఖండ్ డెహ్రాడూన ఇంకొకటి అన్నది ఇప్పటికి కూడా తెలియదు. ఒరిస్సాకు భువనేశ్వర కటక వీటి మధ్యలో చాలా కాలం నడిచింది, కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండకపోవచ్చు. అయితే బొత్స సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు అంత హాట్ ఫేవరేట్ ఏం కాదు జగన్కు, మనం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సీనియరే కానీ హాట్ ఫేవరేట్ కాదు, హాట్ ఫేవరేట్ కాదు అంటున్నా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కనుక మనం కనుక తీసుకుంటే ఈ ప్రకటన సృష్టించే కలకలం ఆయనకు తెలిసి బాధ్యత లేకుండానే ఆయన ప్రకటన చేశారని మనం అనుకోవాల్సి వస్తుంది. విజయసాయిరెడ్డి గారి ట్వీట్లో కూడా ఏదో ఒక రూపంలో దాన్ని ఆ సందిగ్ధతను కొనసాగించడం లేదు అని ఎందుకు. కాబట్టి ఈ ప్రతిష్టమన తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంది. సూటిగా ముఖ్యమంత్రి గారు అక్కడ పనులు ఆపేసి, అంటే 20% లోపు పనులను ఆపేయమన్నారు కదా, అసలు ఆపేయమన్నారు, బ్లాంకెట్గా ఆపేశారు. 500 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. కేంద్రం దగ్గర కూడా మేము పాతవి తేల్చిన తర్వాత మీరు ఇవ్వండి అన్నారు. కాబట్టి సందేహాలు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనతోనే. కాబట్టి ఇప్పుడు మంత్రులు కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళు స్పష్టం, ఈ లోపల మటుకు అయిపోయింది 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 అని ప్రజలను మరింత గాభరా పెట్టకపోవడం కూడా ఒక బాధ్యత ఉంది ప్రతిపక్షానికి. లేదంటే రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ రాష్ట్రం గాయపడి ఉందండి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనము. ఒకటి విభజించబడి అంటే కాదు కదా, మనం ఆజ్యం పోయిన పని. రైట్, గోవింద్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి వాస్తవం, బొత్స సత్యనారాయణ గారి ప్రకటన సాక్షి పత్రికలో రాకపోవడం అనేది ఒక రకంగా పార్టీ దాన్ని ఆమోదించినట్టు లెక్క, అది పార్టీకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి అది ప్రచురించబడలేదు. కానీ కానీ అది ప్రజలు పరిగణలోకి తీసుకోరు. ఒకవైపు సాయిరెడ్డి గారు చెప్పిన పెట్టిన ట్వీట్ కానీ, బొత్స అంత పవర్ఫుల్గా ఆ ప్రెస్ మీట్ అయిపోయాక మళ్ళీ మీడియాలో టెలిఫోన్ లైన్లోకి వచ్చి మరీ మాట్లాడాడు ఆయన ఇంత ఇదిగా. సో ఈ పరిస్థితుల్లో ఒక ఒక వివాదం రేగింది, అది కాస్త రాజకీయ దుమారంలాగా వెళుతోంది, రాజకీయ దుమారంలాగా వెళుతోంది. ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత అధికార పక్షం పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, అధికారికంగా ముఖ్యమంత్రి గారి పైన ఉంది. సో మీకేమన్నా సమాచారం ఉందా దీని కడప దొనకొండ తిరుపతి? దీనికి ఒక ముక్క నేను జోడించేది ఏంటంటే సార్, ఇప్పటికే ధరలు పడిపోయి ఇప్పటికే ఒక గజిబిజ్ అయితే అక్కడ ఒక ప్రతిష్టంభన అయితే అక్కడ తీవ్రంగా ఏర్పడినటువంటి పరిస్థితి మటుకు ప్రజల కోణంలో ప్రతిపక్షాలు సహజంగానే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ వాదనే అది కదా. కాబట్టి మీరు అంతా సార్, ఇప్పుడు అంటే ఆయన ఒక అర్బన్ మంత్రిగా వారు ఏమన్నారంటే, ఇక్కడ చాలా వరకు కట్టడాలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి, 1000 రూపాయలు ఖర్చు అయ్యే చోట ఇక్కడ 2000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది, ఇది అన్ని విధాలుగా కూడా ఈ పట్టణానికి పెద్దగా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం మాత్రం కాదు అనేటువంటి మాట చెప్పినారు తప్ప, ఇక్కడ నుంచి మారుస్తామని కానీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని చేంజ్ చేస్తామని కూడా ఎక్కడ ఆయన మాటల్లో లేదు. ఆయన ఒక అర్బన్ మంత్రిగా బాగా ప్రభుత్వానికి 1000 రూపాయల బదులు 3000 4000 మనం చూసినాం సార్, ఆ విధంగా కూడా ఖర్చులు మొన్న అన్ని లెక్కలు తీస్తే గిన నిజానికి 10000 రూపాయలు కూడా స్క్వేర్ ఫీట్ ఖర్చు అయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వమే కదా సార్, ప్రజలు కూడా కొన్ని వేల మంది లక్షల మంది రాజధానికి రావాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఉండాలనుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడా గత ప్రభుత్వము కేవలము ఒక మొండి వైఖరితో ఇక్కడ, అంటే నేను గుంటూరు జిల్లాలో ఇంకొక ప్రాంతమైనా పర్వాలేదు సార్, ఎక్కడైతే కూడా మంచి స్ట్రాటా ఎక్కడైతే గినా కింద గట్టిగా ఉండే ప్రదేశం. సో అలాంటి ప్రాంతాల్లో ఏ మధ్యలో అనుకున్నామో, మనం మధ్యలో మేము రాయలసీమలోనే పెట్టాలని లేదు, కానీ అందరి మాట తీసుకొని ఇప్పుడు ఒక శివరామకృష్ణన్ కమిషన్ వేసినారు ఆ రోజు, అందరితో ఆమోదయోగ్యంగా చేసి ఉంటే బాగుండేది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ విజయవాడ అదే ప్రస్తావన ప్రతిపక్ష నాయకుడు ఆమోదాన్ని తెలియజేశారు. అయితే ఓకే, అయినా కూడా బేషరతుగా అయినా కూడా
ఆ తెలుగుదేశం పార్టీ ముందు చూపు లేకుండా మొండితనంగా వెళ్ళిందని మీ అన్నమాట తీసుకున్నా కూడా ఒక ఒక బీజం అయితే పడింది. అక్కడ వర్క్స్ రోడ్స్ నడిచినాయి, కొంత నడిచింది, కొన్ని వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారు అక్కడ. ఇప్పుడు మీరు అంటున్నారు అది ఆమోదయోగ్యమైన ప్రాంతం కాదు, రేపు అంటే ఏంటి లోపల ఎక్కడ ఉందా సార్? అయినా కూడా లేదు. ఒకసారి ఇంత తీసుకున్న తర్వాత, ఇన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత, ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, అందుకనే మా ముఖ్యమంత్రి గారు కూడా ఇల్లు ఇక్కడనే కట్టుకున్నాం సార్. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కట్టుకోకపోయినా కూడా ఇల్లు కట్టుకున్నాం. మేమందరం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ స్థలాలు కొనుక్కుంటున్నాం సార్. అవునా? రేట్లు మేము ఒక్కరమే తీసుకుంటే పెరుగుతాయా? ఇప్పుడు మేము 400 గజాలు సార్, డబ్బు ఉండాలి కదా. ఎకరాలు 2 ఎకరాలు అందరికి ఎట్లా వస్తాయి? 300 400 గజాలు ఒక ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కుంటాం. నేనేమంటానంటే ఇప్పుడు దీని అంతా కూడా హైప్ ఇచ్చి కేవలము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే జరగదు. ఇక్కడ మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా. రెండోది కూడా నేనేమంటానంటే సార్, ఇప్పుడు రాజధాని ఎంత ముఖ్యమో అన్ని ప్రాంతాలను కూడా మనము విశాలమైనటువంటి ఏరియా, మనమేంది ఇప్పుడు మనం హైదరాబాద్ తెలంగాణలో ఉన్నట్టుగా మనకు ఒక చుట్టుపక్కల అట్లాంటి మన భౌగోళికంగా మనం లేం. మనమంతా ఎలాంగేటెడ్ హైదరాబాద్ కున్న ఇది దీనికి లేదు సార్. అంటే మనం అన్ని ప్రాంతాలను కూడా దీనికి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి సార్. మనకు విశాఖపట్నం ఇంపార్టెంట్, తిరుపతి ఇంపార్టెంట్, విజయవాడ ఇంపార్టెంట్, అనంతపురం ఇంపార్టెంట్, ప్రతి జిల్లా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మనకు తగ్గట్టుగా మనం అన్ని డెవలప్ చేసుకోవాలా. రాజధాని చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం చెప్తారు మీరు సార్? రాజధాని ఇక్కడనే ఉంటుంది. రైట్, ఓకే రైట్. ముఖ్యమంత్రి ఎవరు చేశారు? బొత్స సత్యనారాయణ గారు డైరెక్ట్ గా రాజధాని మారుస్తున్నామని చెప్పకపోయినా, నేనే చెప్తున్నా, నమ్మ బొత్స సత్యనారాయణ గారు డైరెక్ట్ గా రాజధాని మారుస్తున్నామని చెప్పకపోయినా, ఆ మాటల సారాంశం తీస్తే వేమన శతకంలాగా మాటల సారాంశం తీస్తే అదే వినపడుతుంది ఎవరికైనా. సాక్షుల మొదటి పేజీలో ఎక్కడ అదే అంటున్నా. నిన్నటిదైనా మేము పరిశీలించి మేము బొత్స ప్రకటన ఇవ్వలేదు అని చెప్తున్నాం. ఈ రోజు అంబటి రాంబాబు దానికి ఆ ప్రసక్తి లేదని మీరు ఏమైనా ఇచ్చారా? ఇదంతా ఒట్టి మాటలే అని చెప్పి కొట్టి పారేసినా ఉండి వేరుగా ఉండేది, అది లేదు కదా. రైట్, నాగుల మీరా గారు స్ట్రైట్ గా పాయింట్ వచ్చే పాలశాఖ మంత్రి, ఆయన బాధ్యత గల వ్యక్తి, ఆయన ఒక సీనియర్, సీనియర్ ఒకటిను ఆయన అసలు ఏ సందర్భంలో ఆ ప్రకటన చేశారు దాన్ని ఆయన క్లారిటీగా మార్చబోతున్నారు అన్నట్లుగానే మాట్లాడారు ఆయన. దానికి విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ అనుకూలంగా లేదన్నట్టుగానే మాట్లాడారు. కాబట్టి తర్వాత అన్ని పక్షాల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు నిదానంగా సరిచేసుకుంటూ రావడం జరిగింది. నా అభిప్రాయం అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి మారుస్తారు అనేటువంటి అని నేను అనుకోను. అంత సాహసవంతమైన నిర్ణయం కూడా తీసుకోరు, ఎందుకంటే రాజకీయ పరంగా చూసుకున్నా కృష్ణా జిల్లాలో 14 సీట్లు వచ్చినాయి, గుంటూరు జిల్లాలో 15 సీట్లు వచ్చినాయి. కాదండి, వచ్చినాయి. రెండోది ఏంటంటే అక్కడ వాళ్ళు సెక్రటరీ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కట్టారు, చాలా ఇన్వెస్ట్ చేశారు, రోడ్లు వేశారు, మెయిన్ బిల్డింగ్స్ అయ్యి దాదాపు అయినాయి, వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత రైతాంగం కూడా వాళ్ళు చాలా మందికి కూడా అవసరాలకి అమ్ముకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరి 33,000 ఎకరాల్లో ఆయన ఎంత తీసుకుంటారా, ఎలా కడతారా అంటే రాజధాని మారొచ్చు. ఒకటి వెంకటకృష్ణ, ఒక్క నిమిషం ఇందులో చెప్పాలి. రాజధాని అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో రాజధాని నుంచే దాదాపు అన్ని రాష్ట్రాలకు ఇంచుమించుగా 50-60% ఆదాయం వచ్చేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. హైదరాబాద్ కానీ, బాంబే కానీ, లేకపోతే ఇంకోటి కర్ణాటకలో బెంగళూరు కానివ్వండి, అంటే దానికి ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక అపురూపమైనటువంటి విశాలవంతమైనటువంటి ఒక సిటీ ఏర్పడితే ఐటీ పరిశ్రమలు కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అనేకమైన వచ్చినట్లయితే ఇన్కమ్ పెరగాలి, రాజధాని ఒక అద్భుతంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ అంటారు, అంతేగాని తెలంగాణలో కాబట్టి నేనేమంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, అందులో మనం ఉండాలి, మంచి రాజధాని కట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినా హృదయపూర్వకంగా అభినందిస్తాం, పోలవరం కట్టాలి,
ఇప్పుడు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, మంచి రాజధాని కావాలి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అందరం కలిసి తీసుకురావాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఏదైనా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నప్పుడు రాజకీయాలు ఈరోజు మీ చేతుల్లో ఉండవు. మేమే 20 ఏళ్ళు అనుకున్నాం, ఇదే కంటిన్యూ అవుద్ది అనుకున్నాం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, రేపు ఎట్టుంటుంది, ఇవన్నీ కాదు కావాల్సింది. ప్రజలు వాళ్ళగా అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు చేయడం కరెక్ట్. శర్మ గారు, బ్రహ్మం గారు చెప్పిన మాటల్ని నిజం చేయాలనే ఆలోచన మీరు కూడా బలపరుస్తారా? చింతామోహన్ గారి కోరిక అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇందాక నుంచి మనం ఏమంటున్నాం అంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఒక్కటే అని చెప్పని అదేదో మా తర్వాత వెనక్కి తగ్గారని అనుకుంటున్నాం. కానీ నేనైతే ఒకటి అనుకుంటున్నాను, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నుంచి కొద్ది కొద్దిగా వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నారు. లీకులు ఇవ్వటము, ఈ లీకులు ఇవ్వటము అవన్నీ కూడా స్టార్ట్ అయినాయేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకనంటే మీరు ఒక్కటి చూడండి, ఇవాల్టి రోజున మొత్తం రాజధానికి 33,000-38,000 ఎకరాలు తీసుకున్నారు. కానీ దాంట్లో మొత్తం 1600 ఎకరాలు మాత్రమే సీడ్ క్యాపిటల్. అందుకని డెఫినెట్గా అక్కడ రాజధాని అని చెప్పారంటే అర్థం ఏంటంటే ఓన్లీ అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ ఇవే, వీటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మిగతావన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే దాన్ని ఒక ఒక ప్రపంచంలో రియల్ ఎస్టేట్ లాగా చేసి మంచి అద్భుతమైనటువంటి ఇది చేస్తే డబ్బులు వస్తాయి, దాంట్లో నుంచి కడదాము అని అనుకున్నారు ఆయన. ఆ ఉద్దేశంతో అటు ఇటుగా 39,000-40,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు ఛాలెంజెస్ వాళ్ళ ముందున్నాయి. ఒకటి, ఆ 30,000-40,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురాగలరా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి లాగా రియల్ ఎస్టేట్ లో దాన్ని పుట్టించగలరా అనేటువంటిది వాళ్ళ ముందున్నటువంటి ఇది. నాకున్నంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వరు, మేము ఇవ్వము, కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇవ్వరు. 40,000 కోట్ల, 50,000 కోట్ల రాజధాని కట్టుకుంటామంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ దాన్ని తగ్గించడం కోసమో దేనికోసమనో మేము ఓన్లీ విల్ కన్ఫైన్డ్ టు రాజభవన్, వీటి వరకే ఉంటాము అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం రేపుతో చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. రెండోది, ఇవన్నీ తాత్కాలిక భవనాలే. అదే అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతిదీ కూడా తాత్కాలిక భవనాలు, తాత్కాలిక భవనాలు అనేటువంటి దాంతో కూడా రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం అనొచ్చు ఇవన్నీ తాత్కాలిక భవనాలే, ఇంకో దానికి ఉపయోగించుకుంటాము అని చెప్పొచ్చు. మీకు జయలలిత గారి అనుకుంటా మెడ్రాసులో నాకు గుర్తున్నంత వరకు ఆమె సెక్రటేరియట్ ఏదో బ్రహ్మాండమైంది కట్టింది, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కడితే దానికి ఏమండి ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ చేశారు. కాబట్టి ఇవాళ రోజున రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ గుర్తులు ఉండాలని కోరుకోవట్లా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ ఉండకూడదు అనుకుంటున్నారో రేపు పొద్దున్న ఇవాళ తప్పు అనుకోవట్లే, నేను అది ఒప్పు అనుకోవట్లే. ఎందుకంటే మాలాగా అందరు ఉండాలని ఉండరు, కాంగ్రెస్ పార్టీ లాగా అందరు ఉండరు. కాబట్టి ఇవాళ అమరావతి అనేటువంటిది ఓన్లీ కన్ఫైన్ టు తాత్కాలిక భవనాల వరకే ఉంచేసేటువంటి అవకాశం ఏంటి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ పేర్లు తప్ప ఇంకెవరు పేర్లు పెట్టారు మీరు? మీరు ఏం పెట్టలేదు కదా, మీరేమన్నా శ్యామప్రసాద్ ముఖర్జీ అనో లేకపోతే వల్లభాయ్ పటేల్ అని పెట్టారా? ఏం పెట్టలేదు కదా, మీరు మొత్తం కుటుంబం పేర్లే పెట్టుకున్నారు దేశం అంతా. వాళ్ళు వాళ్ళు వేరే పేర్లు పెట్టుకుంటున్నారు, తప్పే ఉందిలే. అందరూ మీలాగా సరే ఇంకా మిమ్మల్ని నేను మీరు సరే మమ్మల్ని అనుసరిస్తున్నారని కూడా అనుకుంటాం. పోనీ ఒక విషయం సార్, ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ రోజున ఇవాళ రోజున రాజధాని మార్చటం అనేటువంటిది అంత తేలిక కాదు. కాకపోతే ఒకటేంటంటే అక్కడ ఉన్నటువంటి భూములు అవన్నీ కూడా అన్ని చోట్ల అన్ని కోట్ల రూపాయలకి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కూడా ఒక ఇది ఉన్నది. కాబట్టి తాత్కాలిక భవనాలు వాటిల్లోనే కంటిన్యూ చేసుకుని రాజధాని నడిపించే అవకాశం నాకు కనిపిస్తుంది. మార్చడం అంత ఈజీ అయిన పనేనా? ఒకవేళ అనుకుందాం ఇప్పుడు ఆయన సుందరరామ శర్మ గారు అన్నట్టు లీకులు ఇచ్చి ఫీడ్బ్యాక్ కోసం చేస్తారు, అది కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎగ్జార్బిడెంట్గా ఒక అమరావతి క్యాపిటల్ నిర్మించేటప్పుడు ఆయన 5 ఏళ్ళు ఇచ్చారా ఆయనకి, ప్రజలు 50 ఏళ్ళు ఇచ్చారా అనేది ఊహించాలి. ఎందుకంటే నేను చిన్నపిల్లగా అప్పుడు మా నాన్నగారు 5 ఏళ్ళు కట్టారు మా ఇల్లు. హైటెక్ సిటీ మన చంద్రబాబు నాయుడు గారే 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు కట్టారు. ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలంటే ఒక సివిల్ ఇంజనీర్గా కనీసం 40 నుంచి 50 ఏళ్ళు పడతాయి. అది తప్ప క్యాపిటల్ కట్టలేరు. ఆయన అన్నట్టు ఒక 4 బిల్డింగ్లు మాత్రమే క్యాపిటల్లో ప్లాన్ చేసుకుని కడుతూనే ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం
ఎంత 5 ఏళ్లలో ప్లాన్ చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు చేసుకోకుండా మేము ఇచ్చిన ప్రతి నిధి కూడా డైవర్ట్ చేసుకుని డ్రైనేజ్కి ఇచ్చాం. ఆ 1500 కోట్లతో పాటు 1000 కోట్లు కూడా కలిపేసి దానికి చేశారు. 7 జిల్లాలు దాంట్లో 350 crores 3 ఏళ్ళు ఇచ్చాం. 1050 కోట్లు తీసుకొచ్చి దీంట్లో వేశారు. ఈ విధంగా ప్రతి రూపాయి తీసుకొచ్చి ఆయన దాంట్లో వేశారు. అది మేము ఆ రోజు పొరపాటునే చెప్తున్నాం. ఈరోజు దాన్ని మారటం దానికంటే పెద్ద క్రైమ్ అవుతుంది. ఎందుకంటే 1000 కోట్లు ఒక క్యాపిటల్ కోసం గుమ్మరించిన తర్వాత దాన్ని మార్చి మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం అనేది తప్ప ఈ విధమైన పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఏ మనిషి కూడా దాన్ని ప్రోత్సహిస్తాడని నేను మాత్రం అనుకోవట్లేదు. అట్లానే లాస్ట్కి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కాదు బాబు అని మొత్తుకుంటా ఉంటే కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళటం మాత్రం పొరపాటు అని అంటున్నాం. కాదండి మేము చేయబోమండి అని వాళ్ళు ఖచ్చితంగా పాపం మాట్లాడుతూ ఉంటే మనం లేదండి మీలో మీ డౌట్ ఉందండి మీరు అబద్ధాలు చెప్తున్నారండి అని మనం అంటాం మాత్రం అది కరెక్ట్ అయిన ఆర్గ్యుమెంట్ కాదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు తరలించడం కాదు తగ్గించడం అన్నది జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన అని మనం అనుకుంటే ఇప్పుడు కట్టిన భవనాలు తాత్కాలిక భవనాలు కాదు, అవే శాశ్వత భవనాలు. అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, క్వార్టర్స్ ఉన్నాయి, సీడీ యాక్సెస్ రోడ్డు ఉంది. ఇంకో 3-4 కడితే ఇంతటితో సరిపోతుంది. దానివల్ల 2 జరగబోతున్నాయి. మిగిలిన భూములన్నిటికీ ప్రభుత్వ బాధ్యత ఏమి ఉండబోదు. ఇక మీద పెరిగితే పెరుగుతాయి, లేకపోతే లేదనేది అదొకటి ఒకటి వస్తుంది. రెండవది వైసీపీకి రాజకీయ బాధ్యత, పాలనాపరమైన బాధ్యత. ఈ ప్రతిష్టంభనం తొలగించాల్సి ఉందని నేను ఇంతకుముందు చెప్పేది. ఇప్పుడు అధికార ప్రతినిధి చెప్పింది మనం పరిగణనలోకి, కానీ వాళ్ళు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? వాళ్ళ అధికార పత్రికల్లో కూడా దాన్ని ఎందుకని ప్రముఖంగా ఇవ్వడం, వాళ్ళ మంత్రి చెప్పింది ఇవ్వలేదు అధికార ప్రతినిధి. కాబట్టి కొంత ఈ విషయంలో ఒక నిమిషం సార్, ఆ భ్రమరావతి అనే దాన్ని ఇంకా ఆకాశానికి ఎత్తేసి 50 ఏళ్లలో మేము ఏదో చేసేసేవాళ్ళం అది ఇది అని తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో మరి హైప్ కెళ్ళడం వల్ల జరిగిన పొరపాట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా మనం నేల మీదకి రావాలి. నా ఉద్దేశం నేల మీద అమరావతి ప్రజలకు, ఆ చుట్టుపక్కల అసలు కార్మికుల గురించి ఎవరు మాట్లాడలేదు. వ్యవసాయ కార్మికులు, పని లేని వాళ్ళు, నానా సమస్యలు. పీపుల్స్ క్యాపిటల్ గా ఉండాలనేది కదా అందరి కోరిక. పీపుల్స్ క్యాపిటల్ కాదు, సింగపూర్ క్యాపిటల్ కార్పొరేషన్. అలా కాకుండా పీపుల్స్ క్యాపిటల్ గా ఉండాలి అంటున్నాం కదా. సింగపూర్ తో ఒప్పందాలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. రాజధాని ఎలా ఉండాలి అనే దాని మీద చాలా మందికి చాలా రకాల కోరికలు ఉన్నాయి. ఒకటి కాదు, రకరకాలుగా ఉన్నాయి ఊహాగానాలు. ఎనీవే అది జరగాలనే కోరుకుందాం. లాస్ట్ లో నేను కోరుకునేది ఏంటంటే ముంపు ప్రాంతంలో 100,000 మంది ప్రజలు ఇవాళ వరద బాధితులు ఉన్నారు. వారిని కాపాడాలి ఇవాళ గవర్నమెంట్ అనేది. నేను అందరి ఆయనకి చేతులు జోడించి నేను రైట్ దిలీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద్ రెడ్డి గారు అండ్ మీరా గారు అండ్ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.